కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మనం జీరా పౌడర్ చేసుకుందామండి. జీరా పౌడర్ చేసుకుని ఎలా చేయాలన్నది చాలా మందికి తెలుసండి. ఏదో 5% వాళ్ళకి అక్కడక్కడ తెలియదు కొత్త వాళ్ళకి. ఇగోండి కళాయి వేడి చేసుకుని జీరా వేసుకుని ఏపుకోవాలండి. చిన్న పించెడ్ సాల్ట్ వేసుకోవాలంతే, ఏం లేదు. ఇగోండి ఇంత చాలు. అంటే అది నిలువ ఉండటానికండి, నిలువ ఎలాగా ఉంటది. కొంతమంది దగ్గర సరిగ్గా పెట్టకపోతే నిలువ ఉండదు, అందుకని అది వేపుకొని పౌడర్ చేసుకోవాలి. చల్లారు పెట్టి పౌడర్ చేసుకోవాలి. ఇగోండి ఏగిపోయింది. అలాగ కమ్మగా వాసన రావాలండి, ఇలాగా స్మోక్ రావాలి. ఏగిపోయినట్లు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాము. ఆ వేడి మీదనే మనకి అవుతుంది అనమాట, ఎర్రగా చక్కగా కమ్మగా అవుతుంది. వేడిది వంపొద్దండి, వేడి కళాయిలో కూడా అవ్వాలి మనకి. అలా చల్లగా అయిన తర్వాత జీరా పౌడర్ రెడీ అయిపోయింది. ఇలాగా కమ్మగా జీరా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా చేసుకోవాలండి మనం. ఈ ఎరుపు రావాలి మనకి. ఇది చక్కగా చూడండి ఎంత కమ్మగా అంటే చక్కగా వచ్చింది. ఈ కలర్ రావాలి, మాడు కలర్ రాకూడదు. కమ్మదనం పోతుంది, దాని వాల్యూ పోతుందండి. జీలకర్ర కూడా ఆయుర్వేదిక్ గా చాలా వాల్యుబుల్. మెంతులు పొడి చేసుకుందామండి. చాలా మందికి తెలుసు ఈ పొడులు, చూపిస్తున్నారు అనుకోకొద్దు. తెలియని వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు. ఏ ఒక్కరు చేసుకున్నా ఆనందమేనండి. ఇగోండి మెంతులు ఎగుతున్నాయి. ఇవి కూడా కమ్మగా వాసన రావాలి. వాసన వచ్చినప్పుడు స్మోక్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మాడకుండా చక్కగా వేపుకోవాలి, చల్లారాక పొడి చేసుకోవాలి. ఏగేయండి, చూడండి అవి తుల్లుతున్నాయి. అవి డ్యాన్స్ వేసినట్టు తుల్లుతున్నాయి కదా, ఏగిపోయినట్టు అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడి మీద ఉన్నది లోపల వేగుతుందండి. ఇది ఈ రకంగా చేసుకోవాలి. ఈ పొళ్ళు ఉన్నాయనుకోండి, మనం ఎందులోనైనా ఆవకాయలో పచ్చళ్ళలో ఏదైనా కలుపుకోవాల్సి వస్తే టక్కుని తీసుకుని పొళ్ళు కలుపుకోవచ్చు అండి. ఈ జీరా పౌడర్ అయినా ఇదైనా ఏదైనా పొళ్ళు రెడీ చేసి పెట్టుకుంటే మంచిదని మేము చేసి పెట్టుకుంటాం. మెంతులు ఏగిపోయి చల్లారిపోయేవండి. ఇప్పుడు దీన్ని పొడి చేసుకుందాం మనం. ఇగోండి మెంతి పౌడర్ కూడా ఇలా అయ్యింది. మరీ మెత్తగా ఆడుకోకూడదండి మెంతి పౌడర్. ఇగోండి కొంచెం ఇట్లా ఆడుకోవాలి. ఆడుకుంటే మనకు వాటర్లో కలుపుకొని తాగినా అంటే షుగర్ హెచ్చు తక్కువైనా బీపీ హెచ్చు తక్కువైనా ఈ పౌడర్ మంచి పనిచేస్తుందండి. వాటర్లో కలుపుకొని తాగొచ్చు. జీరా పౌడర్ కూడా వాటర్లో కలుపుకొని మజ్జిగలో కలుపుకొని ఇది మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. ఏ రకంగా తాగినా మజ్జిగలోని వాటర్లో ఎలాగ వేడి నీటిలో ఎలా తాగినా మంచిదేనండి. మీరు మీ అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవి చూసుకొని ఆ రకంగా మీరు తాగండి. ఇది మెంతి పౌడర్ అండి. ఇందులో మనం ఉప్పు గట్ట ఏమీ వేయలేదు. జీరా పౌడర్ చిన్న పించెడు సాల్ట్ వేసాం చూసారు కదా. ఇంతేనండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. నేను